కరోనాని మహమ్మారి అని అన్నారు వాక్సిన్ లేదు కదా అందుకనేమో అనుకున్నా కానీ అది నిజంగా ఎంత దారుణమైన మహమ్మారో ఈ మంచి కాలంలో కొంతమందిని చూస్తుంటే అర్థమవుతోంది అండ్ ఫ్రాంక్లీ ఐమ్ స్పీకింగ్ నన్ను నేను చూసుకునే నాకు అర్థమవుతా ఉంది ఎందుకంటే నేను కూడా 2.5 మంత్స్ బ్యాక్ కరోనా బారిన పడ్డాను అప్పుడు నాకు ఎలా ఉంది ఆ తర్వాత ఎలా ఉంది ఏంటని చూసుకుంటూ ఉన్నప్పుడు ఇప్పటికీ రెసిస్టెన్స్ పవర్ తక్కువగా ఉంది దానికి తోడు బాగా డ్రౌజీగా ఉండటం అండ్ మతిమరుపు ఇటువంటి ఇబ్బందులు కొన్ని అయితే ఉన్నాయి కానీ ఈరోజు ఢిల్లీ గంగారాం వైద్యులు చెప్పినటువంటి కొన్ని విషయాలు అయితే నాకు నిజంగా ఒకసారి షాక్ గురి చేశాయి ఎందుకంటే వాళ్ళు లాస్ట్ 15 రోజుల్లో 12 మంది పేషెంట్లని అబ్జర్వ్ చేశారు ఏం సింప్టమ్స్ ఏంటి అంటే ఈ ఎడమ దవ్వడం చూసారా అది వంకర పోవటం తర్వాత కంటి చూపుకి సంబంధించి తీవ్రమైన ఇన్ఫెక్షన్ రావటం బ్రెయిన్కి సంబంధించి ఇబ్బంది రావటం అండ్ ఎముకలకు సంబంధించి ఇన్ఫెక్షన్ రావటం ఏంటి ఇన్ఫెక్షన్ అంటే ఫంగల్ ఇన్ఫెక్షన్ ఫంగల్ ఇన్ఫెక్షన్ చాలా చాలా డేంజర్ అండి సో ఫంగల్ ఇన్ఫెక్షన్ దాంతో వాళ్ళు ఏం చెప్తున్నారంటే యాంటీ ఫంగల్ థెరపీ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ యాంటీ ఫంగస్ థెరపీ ఎవరికి ఏ కొంచెం ఈ కంటి చూపు మందగించడం కావచ్చు ఎడమ దడమేట వంకర పోవటం కావచ్చు ఎముకల్లో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నట్టు కనిపిస్తే వాళ్ళకి యాంటీ ఫంగస్ థెరపీ చేయండి అని చెప్తున్నారు అది కూడా మళ్ళీ ఎవరికి ఎవరైతే కరోనా బారిన పడి ఆ తర్వాత రికవర్ అయ్యారో వాళ్ళలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఇన్ఫెక్షన్ లక్షణాలు ఎక్కువ ఉంటాయని చెప్తున్నారు దరిద్రం కొద్దీ ఆల్రెడీ కరోనా వైరస్ అటాక్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకుంటున్న వారిలో కూడా కొంతమందికి అటాక్ అవుతుందంట మరి ఇంకా దీన్ని ఏం చేయాలో కూడా అర్థం కావటం లేదు ఎందుకు ఇప్పుడు ఆయా దేశాలు పోటీ పడి మరీ ఈ వ్యాక్సిన్లు తీసుకుంటా ఉండి ఏంటి రయ్యా అంటే ఇదిగో ఇది ఆల్రెడీ గతంలో కొంతమంది నాకు చెప్పున్నారు కరోనా వైరస్ రెసిస్టెన్స్ పవర్ ఎక్కువ ఉన్న వారికి కనుక వచ్చున్నట్టయితే కొంచెం ఇబ్బంది పెడుతుంది నిజమే ఆ తర్వాత తగ్గిపోయింది కానీ రాను రాను రెసిస్టెన్స్ పవర్ బాగా తగ్గించేసి అప్పుడు వేరే డిసీజ్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి బట్ జాగ్రత్త శివ అని చెప్పేసి డాక్టర్స్ అయితే నాకు చెప్పారు బై గాడ్స్ గ్రేస్ తల్లిదండ్రుల యొక్క పూజలు ఫాలో నేను తీసుకునే ఫుడ్ అండ్ కొద్దో గొప్ప ఎక్సర్సైజ్ ఇవన్నీ ఎలాగ నేను కొంచెం పర్లేదు నెమ్మదిగా స్టేబుల్ అయ్యాను కానీ కొంతమంది నేను చూస్తాను ఈ మధ్య కాలంలో ఎవరైతే కరోనా వచ్చి తగ్గిన తర్వాత రెగ్యులర్ వాళ్ళ పనులు చేసుకుంటా ఉంటే వాళ్ళు హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్తో చనిపోతున్నారు అంటే ఇంటర్నల్గా ఇన్ఫెక్షన్ ఉంది అది లోపల చాలా ఇబ్బంది పెడతా ఉంది ఇది ఎక్కువగా మధుమేహం అంటే షుగర్ ఉన్న వాళ్ళకి కిడ్నీస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి క్రానిక్ డిసీజ్ కనుక ఏమన్నా కనుక ఉన్నట్టయితే వాళ్ళకి ఇది ఎక్కువ ప్రమాదం అని చెప్పేసి ఈరోజు మనకు అర్థమవుతా ఉంది వాళ్ళు ఎగ్జాంపుల్తో సహా చెప్పారు గంగారం హాస్పిటల్కి 32 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక వ్యాపారవేత్త నవంబర్ 20వ తారీఖున అడ్మిట్ అయ్యాడు అడ్మిట్ అయిన తర్వాత అతనికి బాగా జ్వరం ఉంది దగ్గుంది అదేవిధంగా ఈ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ శ్వాస తీసుకోవడంలో బాగా ప్రాబ్లమ్స్ ఉంది అప్పుడు ఇమీడియట్ గా ఆక్సిజన్ సిలిండర్స్ పెట్టారు మళ్ళీ వాళ్ళు దానికి తగ్గట్టుగా ఇచ్చే మెడిసిన్స్ అవన్నీ ఇచ్చారు ఒక 1 వీక్ లో ఓకే ఫైన్ డిశ్చార్జ్ చేసి పంపించేశారు కానీ అన్ఫార్చునేట్లీ ఆ తర్వాత కొద్ది రోజులకే అతనికి ఎడమ దవడ ఇబ్బంది అయింది కంటి చూపు బాగా మందగించేసింది అండ్ బాడీలో వచ్చేటప్పటికి ఫంగల్ ఇన్ఫెక్షన్ హెవీ అయిపోయింది ఇమీడియట్గా మళ్ళీ హాస్పిటల్ అడ్మిట్ చేసి ఇప్పుడు అతనికి ట్రీట్మెంట్ అందిస్తున్నారట ఈ హాస్పిటల్ వచ్చిన వాళ్ళు మొత్తం కూడా చెక్ చేస్తుంటే లాస్ట్ 15 డేస్లో ఈ సంఖ్య ఇంకా ఎక్కువగా ఉంది అంటే దీని అర్థం ఏంటి డాక్టర్లు మిగతా వాళ్ళు కొంతమంది చెప్తున్నట్టుగానే ఇది సెకండ్ వేవ్ అన్నది మొదలు పెట్టిందా లేదన్న డౌట్ తర్వాత సంగతి తగ్గిన వాళ్ళు ఏ కొంచెం అజాగ్రత్త గనక ఉంటే తీవ్రమైనటువంటి పరిణామాలు తప్పవు అన్న వేళ ఇక్కడ కనిపిస్తా ఉంది ఈరోజు నేను మెయిన్గా చెప్పదలుచుకుంది కూడా అదే ఇంటర్నల్గా బాడీ సిస్టమ్ని మొత్తం కూడా కొలాప్స్ చేయడంతో పాటు రెసిస్టెన్స్ పవర్ మొత్తం డ్యామేజ్ చేయడంతో పాటు ఎక్కడ ఏ కొంచెం క్రానిక్ డిసీజ్ ఉన్నా కిడ్నీ అదేవిధంగా షుగర్ రిలేటెడ్ కనుక జబ్బులు కనుక ఉన్నా చాలా చాలా జాగ్రత్త ఉండాలని చెప్తూ ఉన్నారు సో ఇంతకు మించి నేను దీన్ని ఎక్స్టెండ్ చేయను వేరే విధంగా చెప్పి నేను భయపెట్టను బట్ మరలా చెప్తున్నా కరోనా వచ్చిన తర్వాత తగ్గిందిలే మనకి ఇష్టమైనట్టు చేయొచ్చు అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే జాగ్రత్తగా ఉండండి ప్లీజ్ రెసిస్టెన్స్ పవర్ భయంకరంగా డ్యామేజ్ చేసింది అది డ్యామేజ్ చేస్తూనే ఉంది అది ప్లీజ్ బీ కేర్ఫుల్.
Thank you.